టికెట్ కోసం కొన్ని రోజులు ఢిల్లీలో ఉండి ప్రయత్నాలు చేసిన టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మీయ్యకు జనగామ సీటును కేటాయించిన కాంగ్రెస్ పార్టీ మరో కాంగ్రెస్ సీనియర్ నేత అయిన మరి శశిధర్ రెడ్డికి మాత్రం హ్యాండ్ ఇచ్చింది పొత్తుల్లో భాగంగా సనత్నగర్ సీటును టీడీపీకి కేటాయించింది కాంగ్రెస్ దీంతో సనత్నగర్ నుంచి తమ అభ్యర్థిగా కూన వెంకటేష్ గౌడ్ పేరును టీడీపీ అధికారికంగా ప్రకటించింది మరోవైపు మూడో జాబితాలోనూ తన పేరు లేకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మరి శశిధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇది తీవ్రంగా నిరాశ కలిగించిందని వ్యాఖ్యానించిన మరీ శశిధర్ రెడ్డి తనకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు నియోజకవర్గంలో తనకు పలు కమిట్మెంట్స్ ఉన్నాయని చెప్పిన మరి శశిధర్ రెడ్డి తనకు టికెట్ రాకపోవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది నిజానికి మొదటి నుంచి కాంగ్రెస్ తోనే ఉన్న మరి శశిధర్ రెడ్డికి టికెట్ రాదని ఎవరూ ఊహించలేదు కాస్త ఆలస్యమైనా కూడా తనకు ఖచ్చితంగా సీట్ వస్తుందని ఆయన కూడా నమ్మకంగా ఉన్నారు అయితే అయితే ఇక్కడ నుంచి తమ పార్టీ అభ్యర్థి కూడా వెంకటేష్ గౌడ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బలమైన పోటీ ఇస్తారని టీడీపీ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఈ సీటును టీడీపీకి వదిలిపెట్టిందని తెలుస్తోంది మొత్తానికి కాంగ్రెస్ మూడో జాబితాలో సీనియర్ నాయకుడైన పొన్నాల లక్ష్మయ్యకు సంతోషాన్ని మరో సీనియర్ నాయకుడు మరి శశిధర్ రెడ్డికి నిరాశన మిగిల్చిందని స్పష్టంగా అర్థమవుతుంది మొత్తానికి ఎనభై ఎనిమిది స్థానాలను ఇప్పటి వరకు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఆరు స్థానాలకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ఇవి సికింద్రాబాద్ హుజూరాబాద్ మిర్యాలగూడ దేవరకద్రా మక్తల్ వరంగల్ ఈస్ట్ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది కాంగ్రెస్ మరి వీటిలో శశిథ రెడ్డికి చోటు కల్పిస్తారో లేదో చూడాలి